नमस्कार अंडी मन आंध्र प्रदेश अनंतपुरम जिल्ला कदिरी पटम कदिरी पटम श्रीमत् काद्री लक्ष्मी नरसिंह स्वामी ब्रह्मोत्सवालु జరుగుతున్నాయి మనందరికి తెలిసినటువంటి విషయమే దీనిలో భాగంగా APSRTC ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ కదిరి మేనేజర్ గారు ఈ యొక్క సార్తో ఈ రోజు అంటే ఈ బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో దాదాపు లక్షలాది మంది భక్తాదులు కదిరికి వచ్చేస్తారు దీంట్లో భాగంగా హిందూపూర్ కావచ్చు మదనపల్లి కావచ్చు అలాగే రాయచోటి కావచ్చు మన రాష్ట్రంలో నలమూలల నుండి గాక కర్ణాటక తమిళనాడు కేరళ తైతర భారతదేశంలో కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ ఒక్క ఎవరైతే భక్తాదులు వస్తారో శ్రీమత్ కాత్రి లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మ రథోత్సవానికి ముఖ్యంగా రేపులేక మర్నాడే బుధవారం నాడు జరిగే బ్రహ్మ రథోత్సవానికి APSRTC వారు ఎలాంటి ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారు బస్సులో భక్తాదులను ఎలాంటి వెసులుబాటు కల్పిస్తున్నారు అలాగే ఎవరైతే ఆర్టీసీ లో ప్రయాణం చేసేటువంటి భక్తాదులు ఉన్నారో వారికి కూడా ఎక్కడి నుండి ఎటువైపు నుండి ట్రాన్స్పోర్ట్ అనేది అలాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు హద్దులు అనేటువంటివి పెడతారు మనకి కుటాగులో పాయింట్ ఉండొచ్చు లేదంటే APSRTC అనంతపూర్ నుండి వచ్చే బస్సులు మదనపల్లి నుండి వచ్చే బస్సులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ బాగేపల్లి బెంగళూరు నుండి వచ్చేటువంటి హిందూపూర్ నుండి వచ్చేటువంటి బస్సులకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అలాంటి బ్రహ్మరథోత్సవం తిరువీధులు గుండా ఊరేగుతారు అతి స్వామివారు దాంట్లో భాగంగా అక్కడ బంద్ చేస్తారు అక్కడ ఎక్కడ పాయింట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఈరోజు మేనేజర్ సార్ గారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మీ పేరు సార్ నా పేరు మైనుద్దీన్ అండి మైనుద్దీన్ సార్ ఈ ఇప్పుడు మన బ్రహ్మోత్సవ శ్రీమత్ కాదరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకి మన APSRTC ముఖ్యంగా ఈ రవాణా సంస్థ ప్రజలకి చాలా అందుబాటులో ఉండి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ప్రజలకి గమ్యస్థానాలకు చేర్చడంలో కానీ అలాగే దైవకార్యంలో ఉండి మరి వాళ్ళు మన కదిరికి వచ్చి మరి వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడంలో కానీ ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాంటిది మీరు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి బస్సులు ఎన్ని ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడ పాయింట్స్ అనేటువంటివి పెట్టారు అది క్లుప్తంగా మా ఇన్స్పెక్టర్ చెప్పండి ఇప్పుడు మనము ఈ కదిరి APSRTC తరఫున ఈ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఈ బ్రహ్మోత్సవాలకు పురస్కరించుకొని భక్తులు చాలా దూరం నుంచి వస్తుంటారు వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కోసం మేము ఈ డిపో నుంచి నార్మల్గా 111 బస్సులు ఆపరేట్ చేస్తున్నాం దీనికి అడిషనల్గా ఒక 30 వెహికల్స్ అదర్ డిపోస్ నుంచి కూడా వస్తున్నాయి ఈ 30 వెహికల్స్ మొత్తం కలిపి ఒక 140 బస్సులు దాదాపు 140 బస్సులను మనము వివిధ రూట్లలో మేము ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుని ఉన్నాము ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ముఖ్యంగా కర్ణాటక వైపును కానీ ఇట్లా తిరుపతి వైపు కానీ రాయచోటి కడప వైపు కానీ అనంతపూర్ వైపు కానీ అన్ని చోట్లను మేము పాయింట్లు అక్కడ ఆపరేట్ చేశాము పెట్టినాము ముఖ్యంగా ఈ మనము ఈ అనంతపురం రూట్లో కాలేజ్ సర్కిల్ దగ్గర ఒక పాయింట్ ఏర్పాటు చేశాము అక్కడ ఒక టీం ఉంటుంది డిపో మేనేజరు సూపర్వైజర్లు సెక్యూరిటీ సిబ్బందితో అక్కడ ఉండే ఆపరేషన్స్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వాళ్లకు సమాచారం అందజేస్తూ వాళ్లకు లోడ్ చేస్తూ ప్రయాణికులకు అక్కడి నుంచి చేరవేయడానికి అక్కడ ఒక టీం నేను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్టాండ్లలో కూడా బస్టాండ్లో ఉన్న మదనపల్లి బస్టాండు ఈ అనంతపురం బస్టాండ్ రెండు బస్టాండ్లలో కూడా ఇక్కడ ఒక టీమ్స్ ఏర్పాటు చేసినాం ఇక్కడ కూడా ప్రయాణికులను మనము వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాచారం అందజేస్తూ వాళ్ళ ప్రయాణికులను అక్కడి నుంచి గమ్యస్థానం చేరడానికి మేము సహాయం చేయడానికి టీంను ఏర్పాటు చేశాము అలాగే జీవన్ సర్కిల్ అంటే ఈ మదనపల్లి రూటు రాయచోటి రూటు కవర్ కావడానికి అక్కడ ఒక టీమ్ను అక్కడ ఒక ఎన్క్వైరీ పాయింట్ను ఏర్పాటు చేశాము అక్కడ ఒక 4-5 మందితో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఉండే ప్యాసింజర్లు ఎక్కడుండి ఇబ్బంది పడకుండా వాళ్లకు ఏ రూట్లో బస్సులు పోతాయో వాళ్ళకు పిలిచి చెప్పి బస్సులో ఎక్కించడానికి వీలుగా అక్కడ ఎటువంటి ప్రమాదాలు ఎటువంటిది కాకుండా చూడడానికి సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే హిందూపురం రూట్లో అయితే ముఖ్యంగా భక్తాదులు ఎక్కువగా ఈ కర్ణాటక నుంచి వస్తున్నారు కాబట్టి హిందూపురం సైడ్ కోనేరు పాయింట్లో అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ఒక పెద్ద పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది
అక్కడ ముఖ్యంగా హిందూపురం డిఎం గారు వాళ్ళ టీం అంతా అక్కడ ఉంటారు అక్కడి నుంచి వచ్చే బస్సులు దాదాపు అక్కడే మనం స్టాప్ చేసి అక్కడి నుంచి మనం లోడ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రయాణికులందరినీ వారి వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ముఖ్యంగా మేము అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది ప్యాసింజర్లు కూడా వాళ్ళు ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాము సార్ అలాగే సార్ రేపు అంటే ఎన్ని గంటల నుండి మీరు ఎన్ని గంటల వరకు అంటే టైమింగ్ ఎటువంటిది ఉంటుంది కదా రేపు నుండి రేపు ఈవినింగ్ ఉంటా లేదంటే మొన్నడు ఉదయం ఉంటే టైమింగ్ రేపు మార్నింగ్ 8 గంటల నుంచే మేము బస్సులు ఆపరేటింగ్ స్టార్ట్ చేస్తామండి డిమాండ్ని బట్టి ప్యాసింజర్లు డిమాండ్ బట్టి 8 గంటల నుంచి బస్సుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నాం ప్యాసింజర్ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ బస్సులు తిప్పుతాం ఈవినింగ్ నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ బస్సులు ఈవినింగ్ నుంచి 100% బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది సార్ అలాగే సార్ ముఖ్యంగా పల్లె అంటే మనకి చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఎక్కువ కదిరికి వచ్చేటువంటి తేరు బ్రహ్మరథోత్సవం రావడానికి భక్తాదులు కొద్ది కొద్దిగా అంటే గతంలో కూడా కొద్ది కొద్దిగా బస్సులు మాకు ఇబ్బంది అయ్యాయి అనేటువంటి ఒక వాళ్ళ భావంలో ఉన్నారు ఈ మధ్యకాలం ఇప్పుడు మీరు ఎలాంటి ఏర్పాటు గ్రామీణ స్థాయిలో కూడా బస్సులు వెళ్ళడానికి ఏ విధంగా గ్రామీణ స్థాయిలో కూడా అన్ని చోట్లకు మేము బస్సులు ఆపరేట్ చేస్తాము గ్రామీణ స్థాయిలో కూడా కొన్ని కొన్ని చోట్ల మేము బస్సులు నైటే అక్కడ స్టే చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము అక్కడ నైటే బస్సులు స్టే చేసి వాళ్ళు మార్నింగ్ స్వామి దర్శనానికి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం సార్ అలాగే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే ముఖ్యంగా ఆర్టీసీలో ప్రయాణం చేస్తే సురక్షితం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ వాళ్ళ వాళ్ళ ఆతృత కావచ్చు వాళ్ళ ఒక టెన్షన్ కావచ్చు బ్రింగా రీచ్ కావాలనేటువంటి ఆలోచన విధానం కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎటువంటి ప్రయాణికులకి మీరు భరోసా ఇవ్వగలుగుతున్నారు ఎటువంటి మీరు ఎట్లా ప్రయాణికులను ఏపీఎస్ఆర్టీసీలో తీసుకువెళ్ళి గమ్యస్థానాలు చేర్చాలని అటువంటి ఆలోచన ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని మేము ఆర్టీసీ వాళ్ళు ఇస్తున్నారండి ముఖ్యంగా బస్సులు ఎన్ని బస్సులు అవసరమైతే అన్ని బస్సులు ఆపరేట్ చేస్తాము ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల వైపు పోనీయకుండా మన వైపు బస్సులే అట్రాక్ట్ చేసేటట్లు పాయింట్లు పెట్టాము సమాచార కేంద్రాలు పెట్టాము ఇలిసిట్ ఆపరేషన్స్ ఉన్న ఈ ప్రైవేట్ వెహికల్స్ను ఆటోలను ఏమన్నా ఉన్నా అది కంట్రోల్ చేయడానికి కూడా మా వాళ్ళను పెట్టుకున్నాము దానికి కావాల్సిన మేము సహాయ సహకారాలు కూడా పోలీస్ శాఖకు కూడా అడిగాము కాబట్టి ట్రాన్స్పోర్ట్ శాఖకు కూడా అడిగాము కాబట్టి ఇది మేము మా బస్సుల్లోనే వాళ్ళని ప్రయాణం చేయడానికి వాళ్ళకు కావాల్సిన వసతులు మేము కల్పిస్తాము ఆర్టీసీలో ప్రయాణం చేయడం అనేది సురక్షితం అనేది వాళ్ళకి తెలియజేస్తాము సార్ అలాగే సార్ గమ్యస్థానం చేరేటువంటి ఇప్పుడు బ్రహ్మరథోత్సవం అయిపోతుంది ఆ టైంలో కొద్దిగా బస్సుల కోసం మనం మీరు చెప్పినటువంటి ఏవే పాయింట్స్ ఉన్నాయో జీమా సర్కిల్ కావచ్చు అలాగే హిందూపూర్ రోడ్లో మీరు చెప్పేటువంటి ఆ పాయింట్ కావచ్చు అలాగే కాలేజ్ సర్కిల్లో పాయింట్ కావచ్చు ఇక్కడ ఎవరైతే గమ్యస్థానం పోవాలనేటువంటి వచ్చే యాత్రికులకి నీటి వసతి అలాంటివి ఏంటివని కల్పించారు నీటి వసతి ప్రతి చోట కల్పించామండి ముఖ్యంగా ఈ కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో మినరల్ వాటర్ క్యాన్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడము అన్ని చోట్ల మినరల్ వాటర్ క్యాన్స్ అనేది అని ప్రతి పాయింట్లోనూ ఆర్టీసీ భక్తాదుల కోసము వాళ్ళ వాటర్ ఫెసిలిటీ కోసము మినరల్ వాటర్ క్యాన్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే సార్ గారు చెప్పినటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఆలకించి ఏదైతే మన గమ్యస్థానాలకి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని మన ఇండ్లకి క్షేమంగా చేయాలంటే చేరాలంటే ఏపీఎస్ఆర్టీసీ రవాణా సంస్థ బస్సులు మన ప్రభుత్వం బస్సులు ఎక్కి మన సురక్షిత ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం అవకాశం ఉంది అలాంటి కుటుంబ సభ్యులు చాలామంది మన కోసం ఎదురు చూస్తుంటారు ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తూ ప్రమాదాలు అనేకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతూనే ఉన్నాయి నిత్యము కృత్యం అయిపోయాయి కనుక ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అనేటువంటిది మన కోసమే ఏర్పాటు చేయబడినది కాబట్టి దాన్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రతి ఒక్కరూ ఆర్టీసీలో ప్రయాణం చేయండి తమ తమ గమ్యస్థానాన్ని క్షేమంగా చేరుకోండి అని సెలవు తీసుకుంటున్నాం